ఒకటే ఒక మాట, మా విజయ్ని మీరు ఎంత ట్రోల్ చేసుకున్నా ఎవరు ఏం పీకలేరు. ఆ ఇష్టానికి అర్థం ఉండదండి, అది అంత ఇష్టం. గూస్బంప్స్ వస్తాయి మొత్తం బాడీ అంతా, షేక్ అవ్వాలా. ఎలా ఉన్నా విజయ్ బాగానే ఉంటాడు, రెండు మేనేజ్ చేస్తాడు కదా. ఐ లవ్ యూ అని చెప్తాం. మేడం మూవీ ఎలా ఉందండి? చాలా బాగుంది. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇంత క్యూట్ ఉంటాడు విజయ్ దేవరకొండ. హీస్ మై క్రష్ అండి, అంతే. ఎందుకు అని అడిగితే చెప్పడం రాదు. యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్? ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఒకేలా ఉంటాడు. ఇంకా ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఒక్కొక్క సాంగ్. చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారండి, ఎవరిది వాళ్ళకే ఉంటది కదా. చాలా బాగుంది, అది ఎట్లా చెప్పాలో తెలియదు. చాలా చాలా బాగుంది. ఐ డోంట్ నో, వెళ్ళిపోతాయి. విజయ్ రష్మిక గాసిప్స్ ఉన్నాయి కదా, అదే నిజమవ్వాలని కోరుకుంటాం అందరం. రష్మిక అక్క అంటారా? రష్మిక అండి. మూవీ ఎలా ఉంది మేడం? బాగుంది, చాలా బాగుంది, సూపర్. విజయ్ దేవరకొండ ఎలా ఉన్నారు? చాలా బాగున్నాడు. లుక్స్ ఎలా ఉన్నాయి మేడం మూవీ? చాలా బాగున్నాయి. సాంగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? సూపర్. విజయ్ దేవరకొండ అంటే ఇష్టమా మీకు? చాలా. ఎందుకు? ఎందుకంటే తన లుక్స్, స్టైల్, తన గ్రేజ్. ఈ వీడియో విజయ్ చూస్తే ఏం చెప్తారు మేడం? ఐ లవ్ యూ విజయ్. విజయ్ దేవరకొండ 1 మినిట్ మాట్లాడమని ఛాన్స్ ఇస్తే ఏమని మాట్లాడతారు? విజయ్ దేవరకొండ మీకు కనిపిస్తే ఒక 1 మినిట్ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తే మీరు ఏమని చెప్తారు? ఐ లవ్ యూ అని చెప్తాను. ఎందుకు మరి మీకు విజయ్ దేవరకొండ అంటే అంత ఇష్టం? ఎందుకు ఇష్టం? లవ్ బాయ్. లవ్ బాయ్. వరల్డ్ ఫేమస్ లవర్. వరల్డ్ ఫేమస్ లవర్. వరల్డ్ ఫేమస్ లవరా? యా. హాయ్ అండి. హాయ్. ఎలా అనిపించింది మూవీ? బాగుందండి. బాగుందా? థియేటర్ లో రెస్పాన్స్ ఎలా ఉంది? పాజిటివ్ గా ఉంది. పాజిటివ్ గానే ఉందా? అంటే ఇప్పుడు ముందు విజయ్ దేవరకొండ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాం. చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారా? అంటే విజయ్ దేవరకొండని మాస్ లుక్ లో చూడడం ఇష్టమా, క్లాస్ లుక్ లో చూడడం ఇష్టమా? ఎలా ఉన్నా విజయ్ బాగానే ఉంటాడు, రెండు మేనేజ్ చేస్తాడు కదా. బాగానే ఉంటుందా? అంటే మూవీలో మీకు ఎక్కువ ఏం నచ్చింది? మూవీలో లైక్ హీరోయిన్ కన్వర్సేషన్స్, హీరోయిన్ రొమాన్స్. కామెడీ కూడా చాలా బాగుంది, డైలాగ్స్ అన్నీ బాగుంది. బాగుందండి. విజయ్ దేవరకొండ రష్మికతో రిలేషన్షిప్ లో ఉన్నాడని గాసిప్స్ వస్తున్నాయి. అదంతా బయట టాక్, అంతే. నిజం కాదు. బాగుంటది. మొత్తం బాడీ అంతా షేక్ అవ్వాలా. షేక్ అవ్వాలా? చేస్తారా? ఆబ్వియస్లీ, అది పక్క. పీపుల్ ఇచ్చేస్తారా మరి? విజయ్ దేవరకొండ ఎలా ఉన్నారు? చాలా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. బ్లాక్ బస్టర్ ఏనా మూవీ? వెరీ వెరీ బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ అంటే ఎందుకు ఇష్టం మేడం మీకు? ఆ ఇష్టానికి అర్థం ఉండదండి, అది అంత ఇష్టం. తన యాటిట్యూడ్ అంత ఇష్టమా? యాటిట్యూడ్, ఎవ్రీథింగ్. విజయ్ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు మేడం? ఒకటే ఒక మాట, మా విజయ్ని మీరు ఎంత ట్రోల్ చేసుకున్నా ఎవరేం పీకలేరు. అంటే విజయ్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం మరి? ఇష్టం అనే దానికి రీజన్ ఉండాల్సిన అవసరం లేదు కదండి, ఇష్టం అంతే. విజయ్, ఐ లవ్ యూ. మేడం విజయ్ ఏజ్ చేసినా కొంతమంది యాంటీ బ్యాచ్ ఉంటారు, ఏజ్ చేసినా రాంగ్ రాంగ్ బాగాలేదు బాగాలేదు అనే వాళ్ళు ఉంటారు, అలా ఉంటే వాళ్ళకి ఎంత ట్రోల్ అయితే చేసుకోండి బ్రో మా విజయ్తో. చాలా కొత్త లుక్ అనిపించింది, ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ ఇలాంటి లుక్ లో చేయడం. కళ్యాణి అది సూపర్ గా ఉంది. మరి ఎంజాయ్ చేశారా? చాలా.